తో ఆశా వర్కర్ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో జరిగింది. యాపర్ల నరసమ్మ అనే ఆశా వర్కర్ అనారోగ్యంతో కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటుంది. విద్యుత్ బోర్డు వద్ద వైర్లు తగిలి నరసమ్మ మృతి చెందిందని చేగుంట ఎస్ఐ మూర్తి రాంపూర్ సర్పంచ్ భాస్కర్ తెలిపారు. మృతురాలి బంధువులు ఫిర్యాదుతో చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. తేదీ 22/1/22 నాడు ఉదయం 11 గంటలకి తన భర్త వ్యవసాయం పనుల గురించి పోయి ఈ యార్లపాటి నరసవ్వ భర్త స్వామి ఇతను చెప్పేసి ఇంటి నుండి వ్యవసాయ పనులకు వెళ్ళాడు. సాయంత్రం 6 గంటలకు ఇంటికి తిరిగి రాగానే ఇంటి రోజు వచ్చి చూసేసరికి ఆమె భర్త భార్య కరెంటు షాక్తో చనిపోయి ఉన్నది. మా రాంపూర్ గ్రామ ఆశా వర్కర్ యాపల్ర నరసమ్మ అయితే ఇంటికాడ ఆమె కొంచెం ఫీవర్తో ఇంటికాడ ఉండడం జరిగింది. ఇంట్లో ఎవరు లేని టైంలో కొంచెం ఆమెకు మన ఏమైందంటే కరెంటు మన ఇంటికాడ కొంచెం చూస్తున్నాం కదా, మన స్విచ్లో ఏదో బోర్డు పెట్టాల్సిందిగా వైర్ ఊడిపోయి పేయడం వల్ల కరెంటు షాక్ చనిపోవడం జరిగింది. ఆ విషయాన్ని నిన్న మేము పిఎస్తో కంప్లైంట్ చేసి ఈరోజు రామంపేట ఆచార్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయించడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళాం సార్ నిన్న పొద్దున. ఆమె జ్వరం వచ్చి ఇంటికాడ ఉండే, అయితే మేము వచ్చేలోపు హీటర్ కూడా వాడిపోయింది. మేము చూసే వరకు ఏం ఆశ లేదు సార్. ఏం పేరు? ఆమె పేరు నరసవ్వ. ఏం చేస్తుంది ఆమె? ఆశ వర్క. నువ్వేమవుతావే? మరిది సాయంత్రం ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఏం లేదు సార్. ఆడ పొజిషన్ మొత్తం కరెంట్దే ఉంది. ఇంకా మనకు అనుమానం ఏం లేదు, ఏం లేదు. కాకపోయి అన్న ఇట్లా కూడా కొట్లాడిరు అంటే కూడా ఆ విషయం కూడా ఏం లేదు. నిన్న మొన్న నాటేసి బోర్ కాడికి వచ్చి నిన్న గుత్తలో రారు అని అంటే మొండికి ఏం పోవాలని ఇంటికాడు. మెదక్ జిల్లా